హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే కారం. కారం ఏంటా అనుకుంటున్నారా? నేను చెప్పినట్లుగా ఇలాగా మసాలా కారం తయారు చేసుకొని పెట్టుకోండి. ఇడ్లీ దోశ కర్రీస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కూరలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి లేకపోతే కారం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాగ తయారు చేసుకొని కర్రీస్లోకి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కారం అనేది ఉంటుంది. మనం మిక్సర్ జార్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తే మాత్రమే ఈ కారం రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. ఈ జీలకర్ర వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుందాము. వెల్లుల్లిపాయ రెబ్బల వల్ల ఈ కారం టేస్ట్ అంతా కూడా సూపర్ ఎమ్మీగా టేస్టీగా వస్తుంది. ఇలాగా పౌడర్ చేసుకున్న కారాన్ని మనం కనుక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 5-6 నెలల దాకా స్టోర్ ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ఈ కారాన్ని తయారు చేసుకోండి. వేడివేడి ఇడ్లీలోకి దోశల్లోకి అంత నెయ్యి వేసుకొని తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది. అలాగే కర్రీస్లో ఈ కారం వేస్తే మీకు ఉప్పు కారం ఎక్కువైందన్న ప్రాబ్లమే ఉండదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే నాకు పెద్ద లైక్ ఇచ్చేసేయండి. అలానే నా వీడియోని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.